లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఆ గ్రామస్తుల ఐక్యత చూస్తే అందరూ అవాక్కవాల్సిందే. గ్రామం నుంచి మద్యం మహమ్మారిని తరిమి కొట్టేందుకు గ్రామస్తులంతా ఒకటైన సందర్భాల్ని మనం చూసాం. కానీ గ్రామంలో విచ్చలవిడిగా ఇష్టం వచ్చిన రేట్లకు మద్యం అమ్ముకునేందుకు గ్రామస్తులంతా తీర్మానం చేసిన ఘటన ఇప్పుడు తీవ్రంగా కలకలం రేపుతోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో నడిచే బెల్ట్ షాపు నిర్వహణకు వేలం పాట నిర్వహించారు ఆ గ్రామస్తులు. వచ్చిన సొమ్ము దేవుడికే చెందాలంటూ తీర్మానించారు. చట్ట వ్యతిరేకమైన పనిని బహిరంగంగా గుడిలో నిర్వహించిన ఆ తతంగం ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా అద్దవీడు మండలం మాగుటూరులో వైన్ షాప్ లేదు. దీంతో గ్రామస్తులంతా బెల్ట్ షాప్ నుంచే మద్యం తెచ్చుకుంటున్నారు. అందువల్ల గ్రామంలో బెల్ట్ షాపులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. గ్రామంలోని దుకాణదారులు పోటాపోటీగా మద్యం విక్రయిస్తుంటారు. అయితే ఎక్కువ మంది అమ్మకుండా ఒక్కరే బెల్ట్ షాప్ నిర్వహిస్తే ఊరికి ఆదాయం వస్తుందని ఆశించారు ఆ గ్రామ పెద్దలు. అందుకోసం బెల్ట్ షాప్ కు వేలం పాట నిర్వహించాలని నిర్ణయించారు. వేలంలో బెల్ట్ షాప్ దక్కించుకున్న వారు మాత్రమే గ్రామంలో మద్యం విక్రయించాలని తీర్మానం చేశారు. ఒక్క రోజు ముందుగానే గ్రామంలో దండోరా వేశారు. విషయం అందరికీ తెలిసిన తర్వాత వేలం పాట నిర్వహించారు. అది కూడా ఎక్కడో చెట్టు కిందో గుట్ట వద్దనో కాదు, ఏకంగా దేవాలయ ఆవరణలోనే నిర్మించారు. పలువురు ఆసక్తి పరులు పోటాపోటీగా పాడిన వేలం పాటలు గ్రామానికి చెందిన రామసుబ్బయ్య అనే వ్యక్తి ఏకంగా 7,10,000 బెల్ట్ షాపును దక్కించుకున్నాడు. ఈ డబ్బును గ్రామంలో పండుగలు, జాతరలు, ఇతర కార్యక్రమాలు జరిగినప్పుడు ఉపయోగించాలని గ్రామస్తులు నిర్ణయించారు. అలాగే వేల పాట పాడిన వ్యక్తి కాకుండా వేరే వాళ్ళు మద్యం అమ్మకుండా తాము బాధ్యత తీసుకుంటామని వ్యాపారికి గ్రామస్తులు హామీ ఇచ్చారు. అంతేకాదు, ఎంఆర్పి రేటు కన్నా 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చని గ్రామస్తులు తీర్మానం చేశారు. ఈ తతంగాన్నంతా ఎవరో ఔత్సాహికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది, వెంటనే వైరల్ అయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏది ఏమైనా ఈ బెల్ట్ షాపు వేలం పాట ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. For more videos like this, subscribe BigTV channel.